ఓం శ్రీ మాత్రే నమః జనవరి నెలలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు లేదా శతభిషన్ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం కొత్త పనులకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు వంటివి తీరుస్తారు పెద్దల సలహాల మేరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వంటివి తీసుకుంటారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి స్థిరాస్తి వృద్ధి వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు ఉద్యోగాలలో అనూహ్యంగా మార్పులు కలగవచ్చు రాజకీయ వర్గాలకు చూసుకుంటే అంచనాలన్నీ కూడా నిజమవుతాయి చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు రాబడి మీకు ఉత్సాహాన్నిస్తుంది కొత్త కొత్త పనులు చేపడతారు ఆస్తి వివాదాల వంటి పరిష్కారాల్లో మీరే చొరవ చూపుతారు ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆలోచనలు అమలు చేస్తారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్వాముల నుంచి మీకు కొత్త పెట్టుబడులు వంటివి అందుతాయి ఉద్యోగస్తులైతే వారి రంగాలకు సంబంధించి అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి సన్నిహితులతో ఉన్న వివాదాలు తీరిపోతాయి ఆలయాలు సందర్శిస్తారు ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది దూరపు బంధువులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు కొంతకాలంగా చికాకు పరుస్తున్న కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరుతారు ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు పారిశ్రామిక వర్గాలకు అనుకోని ఆహ్వానాలు వంటివి లభిస్తాయి ఈ మాసంలో పరిస్థితులన్నీ కూడా క్రమంగా మెరుగవుతాయి ధనాదాయం క్రమంగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారదులకు ప్రోత్సాహం లభిస్తుంది ఇక రెండో వారంలో చూసుకుంటే ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు ఏర్పడవచ్చు పై అధికారుల వల్ల లాభం కలుగుతుంది స్త్రీలకైతే కీళ్ల సంబంధ అనారోగ్య సమస్యలు ఇబ్బందుల్ని కలగ చేయవచ్చు ఈ మాసం భాగస్వామ్య వ్యాపార విస్తరణకు మంచి సమయం కుటుంబ విషయ సంబంధ ప్రయాణాలు వంటివి ఏర్పడతాయి ఈ ప్రయాణాలన్నీ కూడా లాభకరంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్య సమస్యల వలన ఒత్తిడి ఎదుర్కొంటారు ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది అవసరాలకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ మధ్య కాలంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం జాగ్రత్త వహించండి ఈ కాలంలో అంటే పన్నెండో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీలోపు వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి ఇక మూడవ వారంలో అంటే తృతీయ వారంలో సామాన్య ఫలితాలు కలుగుతాయి చివరి వారానికి వచ్చేసరికి అధిక ధన వ్యయం మరియు సొంత ఆరోగ్య విషయాలలో చికాకులు వంటివి కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలలో ఆశాభంగములు వంటివి ఎదుర్కొంటారు ఇక మాసంలో మొత్తం మీద ధనాదాయం బాగుంటుంది వ్యక్తిగత జీవితంలో శుభకరమైన ఫలితాలు వంటివి ఏర్పడతాయి నూతన వ్యాపార ప్రారంభకులకు కార్యసిద్ధి లభిస్తుంది స్త్రీలు ఆశ్చర్యకరమైన బహుమతుల్ని పొందుతారు మొదటి రెండో వారాలలో తలపెట్టిన ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలన్నీ కూడా సౌకర్యవంతంగా పూర్తవుతాయి మూడవ వారానికి వచ్చేసరికి ఆకస్మిక శారీరక రుగ్మతలు చికాకుల్ని కలుగు జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి ఏర్పడుతుంది ఈ మాసంలో మొత్తం మీద చూసుకుంటే శరీర ఆరోగ్యం సహకరిస్తుంది మీ సంతానం వలన మానసిక ఉల్లాసం లభిస్తుంది నూతన దంపతులకు సంతాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ గృహంలో బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది పితృవర్గీయుల కోసం ధన వ్యయం ఏర్పడుతుంది ఉద్యోగ సంబంధ స్థాన చరణ ప్రయత్నాలకు రెండు మూడు వారాలు అనుకూలంగా ఉన్నాయి తలపెట్టిన పనులలో ఏర్పడుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అధికారులతోటి వివాదాల వంటివి తొలగిపోతాయి సినీరంగ వ్యాపారాలు చేసేవారికి మాత్రం ఆశించిన లాభాలు లభించుట కష్టమనే చెప్పచ్చు పెట్టుబడులు పెట్టుటకు ముందు పెద్దల యొక్క సలహాలు పాటించడం చాలా మంచిది చిరకాలంగా ఉన్న నూతన గృహ లేదా వాహనం అటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆశించిన విధంగా ధనాదాయం లభిస్తుంది గత కాలపు పెట్టుబడుల నుండి ధనం చేతికి లభిస్తుంది గృహ సంబంధ క్రయ విక్రయాల ఎందు మధ్యవర్తిత్వం వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో ఆలోచనలన్నీ కూడా సక్రమంగా కొనసాగుతాయి కార్యభారం తగ్గుతుంది తోటి నుండి చక్కటి సహకారం పొందుతారు మూడవ వారంలో మాతృవర్గీయులతో ఆర్థిక సంబంధ విషయాల ఎందు కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఆర్థికంగా వివాదాల్ని కలుగు చేసే అవకాశం ఉంది తొందరపడి భాగస్వామ్య వ్యాపారాలందు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఇక రెండో వారం లోపులోనే మీరు ఏం చేస్తారంటే వాయిదా పడుతూ వస్తున్న ఇష్టదైవ సందర్శన చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు మినహాయిస్తే మిగిలిన రంగాల వారికి ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా కొనసాగుతాయి మిత్రులకు రుణ విషయాలు ఎందు వ్యక్తిగత హామీలు ఇవ్వకండి ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలే ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంఘర్షణ సంబంధిత చికాకులు మాత్రం కొనసాగుతాయి సొంత మనుషుల నిరాదరణ మానసికంగా బాధిస్తుంది ఈ మాసంలో దూర ప్రాంత పరదేశ స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలిస్తాయి రెండో వారంలో శరీరానికి కార్యభారం వలన అలసట ఏర్పడుతుంది ఉద్యోగ జీవనంలో ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు ఆలోచనలు ముందుకు సాగవు నూతన వ్యాపారాలు అంతగా రాణించవు ఇక చివరి వారానికి వచ్చేటప్పటికీ మిత్రులే అవుతారు మీకు అపఖ్యాతిని ఆపాదించడానికి ప్రయత్నిస్తారు వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా మిత్రులతోటి ప్రస్తావించడం మంచిది కాదు ఊహించని విధంగా వ్యాపార వ్యవహారాలు ఎందు ఆదాయం తగ్గుతుంది వైవాహిక జీవితంలో ఆశించిన సంతోషాలనేవి లభించవు పెట్టుబడులు శారీరక శ్రమ వంటివి వృధా అవుతాయి మానసికంగా ఒంటరితనం బాధిస్తుంది చిన్నపిల్లలకైతే శారీరక హాని వృత్తి వ్యాపార రంగం వారికి ఆదాయం తగ్గుతుంది వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి వంటి అననుకూల ఫలితాలు ఏర్పడతాయి అయితే చివరి అంటే మాసం చివరకు వచ్చేటప్పటికీ నెల చివరిలో ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది ప్రభుత్వ అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యల వంటివి తొలగిపోతాయి నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు చేయటానికి ఈ మాసం అనుకూలమైన కాలం ఉద్యోగ జీవనంలో పదోన్నతిని మీరు ఆశించవచ్చు ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తారు శ్రమ వలన పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తారు జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో కూడా అనుకూలత ఏర్పడుతుంది బంధువర్గం వలన సహకారం పొంది నూతన స్థిరాస్తులను ఏర్పాటు చేసుకుంటారు వృత్తి జీవనంలో వారికి గౌరవం చక్కటి అభివృద్ధి ఏర్పడుతుంది విదేశీ జీవనం చేసేవారికి మాత్రం ఈ మాసం కలిసి రాదు సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది మీ సంతానంతోనే విరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి శతభిషా నక్షత్ర స్త్రీలకు అపవాదులు వంటివి బాధిస్తాయి మొత్తం మీద కుంభరాశి వారికి నెలంతా చూసినట్లయితే ఎక్కువగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమమైన ఫలితాలు కలిగే వారాల్లో మాత్రం ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి తప్పకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి